హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జేసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తుగా ఉన్నాం. ఇలా వ్లాగ్ ఏంటంటే, మేము ముందుకు కొత్త ఎంటర్టైన్మెంట్ గేమ్తోనే మేము ముందుగా రాబోతున్నాం. ఆ ఎంటర్టైన్మెంట్ గేమ్లో మేము ఎలా ఫన్నీ ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా ఫన్నీగా ఉంటుందో చూసేయండి. లేట్ చేయకుండా ఆ గేమ్ ఆడేద్దాం. పోరాలతో ఇంకా వీళ్ళిద్దరే కాదు, ఇంకా దోస్తులు కూడా వస్తున్నారు. ఎవరు వెళ్తారు? పేరు కార్తీక్ గారు, జశ్వంత్ గారు. సో మీ నలుగురం కలిసి ఆ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుతున్నారు. అది ఎలా ఉండబోతుందో మీరు లేట్ చేయకుండా చూసేయండి. ఇక ఆలస్యం ఎందుకు, మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద గేమ్. స్పైడర్మ్యాన్ స్పెక్టాక్యులర్. అరే గదం దిగరా, రాణి మొత్తం అక్కడ మా తోపులు వచ్చిల్లు తాగుండి, లావుతానే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే అందరైతే ఎంటర్ అయ్యిండు. కార్తీక్ రెడీ ఆ గేమ్ ఆడడానికి? గౌతమ్ అన్నీ రెడీ చేయరు. ఇక అయితే మేము ఎంటర్టైన్మెంట్ గేమ్ అన్నాను కదా, సో ఎంటర్టైన్మెంట్ గేమ్ ఏంటంటే ఈ చిప్స్ ఉన్నాయి కదా. సో ఈ చిప్స్ ఏంటంటే ఒక ఈసారి మీరు లొకేషన్ చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ మొత్తంలో ఒక రౌండ్ సర్కిల్ గీసి ఆ సర్కిల్లో మేము ఇది దాచిపెడతాం అన్నట్టు. ఆ దాచి పెట్టినాక అలా తెలవకుంటా, సో అలా వచ్చి ఎతుకులాడి దొరకబట్టాలి. అదే ఒక గేము. సో ఎవరెవరు దొరకబడతారో చూద్దాం. ఎప్పుడైతే ఈ లొకేషన్ చూశారు కదా, ఈ లొకేషన్లో అయితే ఒక రౌండ్ సర్కిల్ గీసుకుందాం. అంత వెలుపుతోనే చేద్దాం. అరే ఇక్కడ వీడు మంచికి డబ్బా సేపులు వచ్చింది గుండ్రంగా చెర్రిగాడు గీతలేడు వట్టి నడుచుకుంటూ వస్తాను. ఇప్పుడు వెనక చూసారు కదా ఫ్రెండ్స్, సర్కిల్ అయితే గీసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పిల్లగాళ్ళందరినీ మేము దూరంగా తిరగడం అన్నారు. ఎందుకంటే మేము దాచిపెట్టే చూడొద్దు, ఇక చూసినట్టే తెలుస్తుంది ఇక. సో అరే మీరందరూ ఆ సైడ్ వెళ్ళాలి, ఇటు తిరిగి చూడద్దు, మళ్ళా అడే తిరిగి ఉండాలి. మేము దాచిపెడతాం. ముందైతే వెళ్ళండి మరి. అరే నందుగానే జాగ్రత్త, వాడ తప్పుతారు రూల్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గేట్ని ఇక్కడ కప్పి పెడతాం ఈ సర్కిల్లో. వాళ్ళు ఎక్కడికో పోయారు రా బాబు. అరే వీడు తీరు తీసి అరే గుర్తుపెట్టుకోరు. ఓకే వీడియోలు ఉన్నాయా? ఏ ఇప్పుడే కదా బట్ వాళ్ళు కొంచెం ఆడట్లేరు, దాచిపెట్టేసి కూడా. చెట్టు కడ ఒకటి పెట్టుకో, ఆడే పెడదాం అనుకుంటాం. చెట్టు కడ ఒకటి గట్టి ఎండింగ్ ఒకటి పెడదాం. చూడద్దు రే, అటు తిరగండి. ఏ అటు చూడండి, అటు పోరా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అన్నిటినీ కప్పి పెట్టినాం. ఇక లేట్ చేయకుండా ఆలం కూడా పిలిచి ఎతకమని చెప్దాం. అరే నందు రాడు రాడు రా. ఇక చూడండి ఎట్లా ఎట్లా ఆడతారు. ఇక అమ్మాయి ఎట్లా చూడు. స్టార్ట్ రా. చెప్పులా ఇడేంది ఎదుకు ఆడండి రా. ఏమైంది ఎదుకు ఆడుకోండి. అరే గౌతమ్ నువ్వు చెప్పద్దురు ఎవరికి ఇంటి అది.
మన అందగాడు అవసరం లేదు చెప్పు ఎక్కడ మాత్రం పెట్టామో చెప్పాలా ఎంత పెట్టామో గుండం లోపలనే పెట్టా గుండం అవుతాం మాత్రం ముక్క అసలు కదరకు అరే చెర్రి ఎత్తుకులాడు ఆరా ఏంద్రా పక్కలు ఏంది ఓకే దాసు ఏంది నందు కాలు లక్షలు కాలు లక్షల అందుకనికైతే దొరికింది ఫస్ట్ అయితే నందుగాని దొరికింది సెకండ్ కార్తీక్ గాని రెండు విషయాలు దొరికినాయి ఇక చెరిగాడు ఒక్కడే మిగిలిండు ఉన్నాయి చెర్రీ నువ్వు కట్టి కదా దొరుకుతాయి మరి నీకే అదే ఇష్టం రే ఎడబోతాను రా ఏం చేస్తాను రా నువ్వు అందరు ఒకటే విధంగా ఆలోచించారు మరి నువ్వు ఎట్లా ఆలోచిస్తావురా నిజంగానే రా దరిద్రం అంటే జయశివాన్ గారు ఘోరం దరిద్రం రా గిట్ల ఎత్తుకులాడు రా వచ్చి గిట్ల ఎత్తుకులాడు వచ్చి నందిగాడు కరెక్ట్గా ఎత్తుకులాడుతాడు అసలు అరే మీరు ఎత్తుకులాడతాను డ్రిల్లింగ్ పొక్కలు చెప్తారు రా ఏంది పొక్కలింగ్ తెమ్మండి రా ఈ ఫ్రెండ్ గారు మదగారు గారు జేసీబీ తెస్తాడు చెప్పేనా మరి గంటకు బాగా ఉంటుంది ఖర్చు ఇంకా డ్యాన్ చేస్తాను వారా జశ్వంత్ అందరు చుట్టుపక్కలే తిరుగుతారు కానీ వాస్తవానికి మీరు టెంచుకోరు గిన్నెస్ గిట్ ఎత్తుకుని దొరుకుదామా అందరు జశ్వంత్ గడి కార్తీగడే దాని దగ్గర లోపల తిరుగుతాడు కానీ దొరకబడలేకపోతారు సో దరిద్రం అట్లా ఉండడానికి అయితే చెర్రీ కానీ దొరకలేదు ఇంకా చెర్రీ కొంచెం విక్ హార్టెడ్ పర్సన్ ఎత్తుక్కో దగ్గరలో కానీ గంత నందగాని పవర్ కూడా అయిపోయింది అయిపోయింది నందగాని పవర్ గత్త జశ్వంత్ గారు లెక్క అట్లా ఆడాలి గేమ్ అంటే చెర్రిగడ ఆల్మోస్ట్ దాని దగ్గరికి పోతాడు తిరిగి వస్తాడు ఇగో అట్లయితే బొందగడి దొరికింది జశ్వంత్ గారు కూడా ఆల్మోస్ట్ దాని దగ్గర మీద పోతాడు దాని మీద కాలు పెడతాడు అది ఇస్తాడు అరే కాలు అడుగులు కాలు అంటా నువ్వు నడిచి కాలు అడుగు పడతలేదా ఆప్చర్లు నందుగా తొండాడేది నువ్వురా చెర్రీ ఏమైందిరా ఎన్ని గుండం లోపల గుండం అవసరం
అరే కార్తీక్ ఆడ దొరికింది అనుకో కానీ దొరికితే యార ఏ బాడే దొరకలే మధ్యలో దొరకలే మరి మధ్యలో ఎత్తుకులాడలేరు మరి మీరు అదే ఎత్తుకులాడు వావ్ ఇట్ చూపెట్టు నువ్వు దాచుకుంటే ఉండవు పడకం పోతుంది ఏంది ఇగో పుష్ట జరిగింది చెర్రీ డిసప్పాయింట్ కాకరా ఇంకా రెండు ఉన్నాయిరా అరే నువ్వు గట్ట తవ్వకురా దగ్గర వెతుకుతాను కానీ దొరకట్లేదు అది కాదు వెనక్క చెర్రీ కాడ అయితే ఆల్మోస్ట్ దగ్గర తిరుగుతాడు నందిగాడు కూడా అంతే చెర్రిగాడే అటే తిరుగుతాడు ఆ నుండి ముందుకు 20 అడుగులేరా ఇటు నుండి ఇటు ఆ 20 అడుగులలోనే ఉన్నది నీ ఇష్టం ఇక ఆ సర్కిల్లో ఉన్నది నీ క్లూ ఇచ్చిన అరే ఆల్రెడీ ఎదుకులు ఆడతాను రా నువ్వు నీకు క్లూ ఏది ఇచ్చినారా చెర్రి చెర్రీ ఎక్కడికి వెళ్ళి అందరికీ అది ఇచ్చిన ఆ దరిద్ర నెత్తి మీద ఉంటుంది దరిద్రం కూడా పాకెట్ పెట్టుకొని తిరుగుతాడు కార్తీక్ గారికి ఏమైంది నందు అది చాలా అనిపిస్తుంది ఇంక ఎత్తుకులు అనిపిస్తుంది ఎత్తుకులు ఆడాలి అంతే అండు అంటే హాల్లోకి వెళ్తాను అరే చూస్తే కనపడే చేతులు పెట్టి వెళ్తే కనబడుతుంది లోపల రావాలని అరే పెద్ద ఇప్పుడు పెట్టిన పెద్ద ప్యాకెట్లు అవి గౌతమ్ నీకు తెలియకుండా నువ్వు క్లూ ఇస్తాను అందరికి అరే ఇది మనం దాచి పెట్టిన పెద్ద ప్యాకెట్ కోసం లోపలికి వెళ్దాం అలా ఫైవ్ ప్యాకెట్లు తిప్పుతారు ఏమేమి చేసాం అందు కొంచెం కొంచెం క్లూ ఇచ్చిండు వెళ్ళేవాల్సింది ఆ దర్ద చూసిన ఆ కర్ర వచ్చిండు అరే ముళ్ళ చెట్టు కింద పెడతారా ఎవరన్నా నీకు దర్ద గింతుంటుంది అనుకోలేరు చెర్రీ నేనైతే చెర్రీ దొరికింది నేను అప్పటివరకు చెప్తా ఉన్నాను దాని చుట్టూ తిరుగుతాను రాని పది నిమిషాలు అన్ని దొరక వాడితేనే మీకు అన్ని లేకుండా లేకుండా నేనే తినడు అన్ని దొరక వాటడే మీకు లేకుండా అంతే అరే ఒక వాళ్ళ మిగిలిన వాళ్ళు అందరు ఇవ్వతారు అబ్బాయి అమ్మ జీవితాన్ని అందు అరే మీకు చెప్పాలన్నారా ఆ లైన్ షూటర్ ఏం పెట్టలేరా సెంటర్ లైన్ పెట్టినాం పోండి ఇంకున్నాయి మరి ఇంకెన్ని ఉన్నాయి నందుగాడు కార్తీక్ గడు ప్లానింగ్ చేసిండ్రు ఏం ప్లానింగ్ రాది నందు స్టార్ట్ చేయ అగో 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 అవునవును నీ అడుగు అన్ని బయట కడుతు నందిగాడత ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిండు నందిగాడ కార్తీగడ ఆల్మోస్ట్ దాటిర్రు కూడా చెప్పిన ఇళ్ళని పెట్టిన అసలు భూమి కొంచె కొద్దిగుతాయి అరే నీకు ఆడ దొరికిందా నీకు ఎవరు కానీ దొరుకుతాయారా గడుపు గడుపు చెప్తాను అరే బీదోదలో పెడతారా ఎంత ముందు చెప్పినాగారా సరిపోతాయా చెరి నీకు ఒకటే సరిపోతుందారా నందానికి మూడు దొరికినాయి జయవో జయశాంత్ గారికి రెండు దొరికినాయి పుష్ప తగ్గలే డైలాగ్ కొట్టరా చెప్పు చెప్పు డైలాగ్ చెప్పొకసారి ఇటు చూసి చెప్పు ఒకసారి ఇటు చూసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఎడున్నా చెప్పా బా ప్లీజ్ బా మీ బామ్ మరి దీనికి అబ్బా అంటాను నందకిషోర్ అనుకుంటాను గీత గీత అంటాను
వీళ్ళు తెలియలేని వాళ్ళు కాబట్టి. అరే ఎట్లు ముంగడి సార్, వెనక ఎత్తు కాలే వెనక ఇస్తే ముంగడి ఎత్తు కాదు నీలాంటి ప్రయత్నించడంలో తప్పు లేదు. వా నీకేడ దొరికినాయిరా, ఏమో లేదు ఏడ దొరికింది చాలా తిరిగి చెప్పు ఏడ దొరికింది చెప్పు చెప్పురా. పది పది రూపాయలు నువ్వు రెండు ఒకటి ఇస్తా. 5 రూపాయలు 10 మోస్ట్ 5 రూపాయస్ ని ఇప్పుడు ఎంఆర్పి పెడతా మినిమం అయిపోయింది. కార్తిక్ గా కార్తిక్ నీకు మాంస బాధకి ఇస్తాను వీళ్ళ దగ్గరనే అని నాకు ఇవ్వను నన్ను ఎదుగులారా. అరే చెరిగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి రా సాడిది. నిజమేరా ఎందుకురా ఇంకా నువ్వు పట్టిన మౌంటైన్ మ్యాజిక్ ఒకటే తెచ్చిండు నీకు ఇంకోటి ఏడైతే దొరుకుతుంది ఆలో నాకు దొరికింది. ట్రిక్ ట్రై చేద్దాం. ఏం ట్రిక్? కర్రా ఇగో ఏందిరా అది ఎదుగులు ఆడతా అయిపోదారా ఆనే ఉన్నట్టారా పడితే నంబర్ వన్ నందకిషోర్ చుట్టూరుకు ఎట్లా లెస్ పాకి బాయ్ పేర్ పెట్టాడు ఇప్పుడు లేపురా సంతోషంగా ఓకే ఓకే కురుకురే ఉన్నది ఇంకోటి ఇప్పుడు కొంచెం మాటలేంద్రా నీకు నవ్వచ్చు నువ్వరానికి కుళ్ళు ఎందుకు నీకు ఒక క్లూ ఈ టైం ఎట్లా అయిపోతా. ఇదిగో నంది ఆడిన ప్లేస్ నుంచి ముందుకున్నాయి ఓకేనా అక్కడే ఉన్నాయి ఏమైందిరా. అరే అరే అమెరికన్ స్టైల్ క్రీమీ ఎతికి ఎతికి అందరు కూల పడతారు. ఇంకొక ప్యాకెట్ ఉంది అది నాకు ఎగ్జాక్ట్ చెప్పాలి నాకు యాద్ లేదు ప్యాకెట్ ఏడు రాసిన వీటిలో కానీ అందరూ అయితే కూల పడ్డారు. ఆల్రెడీ నాకు అందరూ షూలు దొరికిస్తాను కానీ దొరకబట్లేకపోతా. అరే మీ టైం రా ఇక మేము వెతకలేమంటే మాత్రం మేము వెతుక్కుంటాం. అన్నీ దొరికినాయి ఇంకొకటే దొరకలే ఒకటి ఎక్కడ అంటే ఇలా క్లూ ఇస్తున్నా ఈ నుండి ఈ సర్కిల్లే ఉన్నాయి రా ఒక రౌండ్ చేద్దాం మంచి అందరం కలిసి పాడదాం. అరే ఇక్కడ పడతాను వండ అరే కూకుంటాను రౌండ్ ఇస్తా ఒక దొరికినాను తిందా ఇక్కడ గీతా ఇదే సర్కిల్ రా ఎట్లా ఆడుకుంటారు ఇక నుయ్యి నుండి ఈ సర్కిల్ వాడు చెడు బీతా తొత్తుకుతా అరే గీన్ ముఖం చూడు చెరిగిన ముఖం ముఖం మాడిపోయింది. ఏం కాదు సాటిస్ఫాక్షన్ రెండు దొరకబట్టిండు ఎందుకంటే నీకు నందు మూడు నీకు మూడా ఇప్పుడు ఇక రెండు అన్నట్టు ఇది ఫస్ట్ ఏడు తర్వాత ఏడు తర్వాత ఆడు అంతే మీరు ముగ్గురు ఒకటి వాడు ఒకటి ఒకటి దానికైతే ఆ టైప్
లాస్ట్ ప్యాకెట్ కూడా మంది గానికి దొరికింది. సో ఇక ఇంకెందుకు లేట్, ఇక తినేద్దాం. అరే చింపుతానారు అప్పుడే ఇంత ఫాస్ట్ ఉన్నారు. అలా చెరిగాడు చంపేయండు, ఎతికి ఎతికి ఇక అలసిపోయింది కదా బాగా. సో ఏందిరా మంది కాదు తింటానారు అప్పుడే. అరే ఇల్లు అబ్బాడికి ఏం గిఫ్ట్స్ ఇల్ల గౌతమ్ గారు తెలుసా నేను. అరే రెండు తినడు ఎందురా, గేమ్ అయితే అయిపోయింది. ఇక పిల్లగాళ్ళకు మనిషికి రెండు ప్యాకెట్లు దొరికినాయి. సో ఈ ఆట మధ్యలో దీపకాన్ని ఎంటర్ అయ్యండు అన్న. అరే రే ఏం తింటురా అది, అరే దీపకన్న ఒకటి ఇయ్యరారా తిన్నరారా, ప్యాకెట్ ఇస్తే రాకుండా ఏంటి జశవంత్ గారు తింటా అండి. కార్తీక్ గారు ఎటు చూస్తా ఉంటాయి వీడియో. ఈ వీడియో మీకు నచ్చట్లయితే కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా. నాకు బిస్కెట్ ఇవ్వండి, ఇవ్వండి రండి. కరెక్ట్ తిను బిస్కెట్ తిన్నాం తిన్నాం. ఎందుకు అత్ర పడుతున్నాం దాస్తాను.